Very good. Nada, ¿incapaz rale da, Prajwala? ¿Yavar rale da ka? Praise Lord, uncle. Ma praise Lord, nana. Uncle, praise Lord, uncle. Praise Lord, uncle. Ma Prajwala, ¿y cuánto le continúa otra ra? Uncle, ¿cuánto más da otra ra? ¿Cuánto más da otra ra? ¿Acroch can pisme? ¿Incroch can pichotla? Anisam two, rendu onal rendu kosana. Nalakada. ఒట్లే మరి కు ప్రేయర్ చేయాలి మనం వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తేనే దొరుకుతారు అవును జైన్ సోనిక ప్రైస్ ది లార్డ్ వన్ హ్యాంగ్ ఇట్ ప్రైస్ ది లార్డ్ అక్క జైన్ తీ సోనిక ప్రార్థన చేసుకోమను ఈ టైంలో ఉండకూడదని తప్పకుండా వెరీ గుడ్ జాయల్ గాడ్ బ్లెస్ యూ డానియల్ వచ్చావా ఈ రోజు నువ్వు డానియల్ నాని హెచ్బా బాగున్నారా నిన్న మిస్ అయిపోయాం మేము అందరం కూడా డానియల్ ని నిన్న వాళ్ళు వర్షం పడుతున్నారు రాలేదక్క ఇంకా మేము కూడా బయటికి వెళ్ళాము అవునా వచ్చాను పిలుచుకొని వచ్చావా వాళ్ళని ఈ రోజు వాళ్ళే వచ్చారా సూపర్ అయితే ఫేస్తులా పాడు మా అంటగా సూపర్ భలేవండి బాగుంది ఒకడవే ఉండేవాడు ఇప్పుడు ముగ్గురు అయిపోయారు వావ్ ప్రైస్ ది లార్డ్ కదా సూపర్ కంపెనీ వచ్చారు ఏంజల్ వావ్ మరి వేసే థ్యాంక్స్ చెప్పావా వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు రోజు వెరీ గుడ్ అక్క ఈ రోజు జోయల్ ప్రార్థన చేస్తాడు అక్క ఓకే అయితే ఏం జోయల్ అక్క వెరీ గుడ్ అక్క చెప్పు నేను మా ఫ్రెండ్ కి చెప్పానక్క కానీ వాళ్ళ మమ్మీకి ఫోన్ లేదంట అక్క వాళ్ళ డాడీ ఏమో బయటకు వెళ్ళిపోతుందంట అక్క సండే సండే వస్తాను అని చెప్పింది అక్క Praise the Lord, Ruth and Joy. Heroes, what's it, heroes? Praise the Lord. Praise the Lord, Nimakka. Praise the Lord, Nimakka. Angel, pray cheyali ee roju nuve
అన్మ్యూట్ చేసుకో మరి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అర్నికా, అమ్మా, సూపర్ ఏసియా సండే స్కూల్లోని అందరూ దశను బాగా వండడానికి సహాయం చేయండి. సండే స్కూల్ లో చాలా మంది ఇంకా రావాలని మంచి ఆరోగ్యం చెప్తున్నారు, దయచేయండి. అక్కడికి మంచి ఆరోగ్యం చెప్తున్నారు, దయచేయండి. సండే స్కూల్ కి ఇంకా ఎక్కువ మంది రావడానికి సహాయం చేయండి. వండర్ఫుల్ గా చేస్తావు, వెరీ గుడ్. అక్క ప్రేయర్ పిల్లలు అందరికి కళ్ళు మూసుకున్నానా? ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంత్రం సమయంలో మమ్మల్ని అందరినీ మీరు ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలను, టీంని, నిమ్మలక్కని, శ్యామలక్కని, ప్రజలని, మా అందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈసయ్యం. ఇంకా రాబోయే పిల్లల్ని కూడా మీరు తొందరగా తీసుకురండి. పాడబోయే యాక్షన్ సాంగ్స్ లో, నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ లో, చెప్పుకునే లెసన్స్ లో మరి మీరు తోడునీడుగా ఉండి నడిపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. చిన్ని ప్రార్థన మీ పాస్తని చేర్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి చాలా మంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి. ఎస్, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి, అందరు కలిసి వచ్చేయండి. దేవుని మహిమ చేద్దాం పిల్లలు. మన యాక్షన్ సాంగ్ ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి మనం సిద్ధంగా ఉన్నాం, అవునా? ఎస్. ఓకే పిల్లలు. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకేమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, సింధూలా గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి. ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ చాలి. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసం
చేసి దేవుని మహిమపరచుట మనం విన్ అయినా మనం జయమంతా కూడా దేవునికి కదా. ఎస్ సూపర్ గా చేశారు పిల్లలు ఈ పాట. మా డాడీ రాజస్థాన్ తప్పుడి మా డాడీ బీబీఎస్ 2019 లో రాశారు, లాస్ట్ ఇయర్ బీబీఎస్ రాసిన పాట. ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్నారు, సూపర్ సూపర్ గా భలే భలేగా చేశారు పిల్లలు, సూపర్ గా చేశారు. ఇంకోసారి చేద్దామా? ఎస్ చేద్దాం. సరదా సరదా అడరా సోదరా, సరదా సరదా అడరా సోదరా, పోకేమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సరదా సరదా అడరా సోదరా, సరదా సరదా అడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు అడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్ అవ్వాలిరా, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసం. ఇలాంటి అక్క ఉండాలి ప్రతి ఇంటిలో. సూపర్ అసలు తమ్ముడితో యాక్షన్ సాంగ్ భలే చేయించావు. వెరీ గుడ్. షాలోమ్ షాలోమ్. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వెరీ గుడ్. వావ్. గాడ్ బ్లెస్ యు. అమ్మా నిర్మలమ్మ అన్న పాపం ఇలా ఎవరో నోట్బుక్ తీసుకున్న మార్కులు నోట్ చేసుకోట్లేదు. నోట్ చేసుకుని ఎన్ని కోట్లు అయిపోరా ఇప్పటికి. అయితే ఒకటే అమ్మా హోప్ ఏంటంటే పల్లవ రాజ్యంలో వాళ్ళ అకౌంట్ లో పడుతుంటాయి అవన్నీ. దేవుడు రికార్డ్ చేస్తాడు కదమ్మా ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు నోట్ చేసుకోట్లేదు, భయం లేదు, బాధ లేదు. ఎవరి మార్కులు వాళ్ళకి గ్యారంటీగా పల్లవ రాజ్యం ఉంటాయి అన్న. అప్పుడప్పుడు నాకు కూడా ఇస్తా ఉండండి అన్న, నాకు లేదు అంటే ఇడి మీకు ఇవ్వడు కదా, మీరు ఎన్ని ఇచ్చారు అన్ని మీకు ఇవ్వబడతారు ఆటోమేటిక్ వాక్యం. థ్యాంక్ యూ అన్న. నీళ్ళు పోయే వారికి నీళ్లు పోయి పడ్డు, మార్పించే వారికి వాక్యం ఇవ్వబడదు. థ్యాంక్ యూ అన్న. రైట్ అమ్మా. ఓకే ప్రజలక్క. ఓకే అక్క. పిల్లలు మీ హోమ్‌వర్క్స్ రెడీగా ఉండాలి. ప్రిస్కి రావాలకొని స్టార్ట్ చేద్దాం ఈ రోజు. జాయిన్ లిల్లీ కొంచెం దూరంగా ఉండండి, మిత్రు కనబడేలా. మిత్రు కనబడాలి. ఏ బాబుడి జాయ్ దూరం, ఒక జాయ్ యొక్క ఫేస్ కనిపిస్తుంది, ఇంకా దూరం అనుకోండి. దీని వెబ్ క్యామ్ అయి ఉంటుంది ఏది మొత్తం. ప్రైస్ లార్డ్ అక్క.
జాయింట్ ముఖాలు కనబడాలి, మీ ముఖాలు కనబడాలి, జాయింట్ వెళ్ళి అన్నారు కదా. ఓకే follow me and I will make you fishers of men. Matthew 4:19. Very good na, very good. Homework akka. Super na, super. Enta bondo super Priscilla. Bond, very good. God bless you na. God bless you. Very good na. God bless you. Praise Lord akka. Praise the Lord. Ee roju mee illu kuda kalakala aadindi. Mugguru chesaru kada action song. Super. Okay, chupinchu mee homework. God bless you Tanvi. Super. Wonderful. Joel, nee daggara oka kerchief undali. Em Joel? అమ్మా మమ్మీని అడిగి ఒక ఖర్చీఫ్ పెట్టుకో, నీ దగ్గర ఖర్చీఫ్ పెట్టుకొని తుడుచుకుంటూ ఉండాలి ముక్కు. నువ్వు చేతితో తుడుచుకుంటున్నావు కదా, అలా కాకుండా ఖర్చీఫ్తో తుడుచుకుంటుండు పాపం. ఎప్పుడు కోల్డ్ ఉంటుంది కదా నీకు. రైట్, follow me and I will make you fishes of men. Okay, meer kuda cheptanna na, meer iddaru kuda kalisi cheppandi. Then Galileo said to them, follow me and I will make you fishes of men. Matthew 4:19. వావ్ పార్థు, మౌనిక చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ నానా. ఏం చెయ్యాలి, సూపర్. నువ్వు కూడా వండర్ఫుల్ చెప్పావు. ఓకే నానా, చాలా చాలా బాగా చెప్పావు. జోయల్ నువ్వు బాగా ఎంకరేజ్ చేసావు పిల్లల్ని. దేవుని కృపగా మేము ముగ్గురు కలిసి బాగా వర్క్ చేయాలి. వాక్యాన్ని బాగా నేర్చుకున్నారు. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే, నెక్స్ట్. ఇంకొంచెం ఎలక్ట్ ఇవ్వండి మీరు. ఏంజలీనా వినపట్లేదు నానా, అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పొచ్చు అక్క, చెప్పచ్చు. జీసస్ సెడ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యు ఫిషర్స్ మ్యాన్. Matthew 4:19. హోంవర్క్ అక్క. వావ్ సూపర్ నానా, సూపర్. అండ్ ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. థాంక్యూ అక్క, థాంక్యూ అక్క. గాడ్ బ్లెస్ యు ఏంజలీనా, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ జెమీ అక్క. God bless you, Tali. Very good. Chala baat pao. Okay, next. Praise the Lord. Alankrita. Very good, Nana. Very good. God bless you, Tali. Wonderful. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అలంకృత, గాడ్ బ్లెస్ యు. ఏం చేయాలి, ఒకసారి వీడియో ఆన్ చేయి తల్లి. ఓకే, నెక్స్ట్. వాయిస్ కూడా ఇవ్వాలి రాజుల అక్క, వాయిస్ కూడా ఇస్తూ ఉండాలి. గాడ్ బ్లెస్ యు నానా.
అని అక్కేది ఐ మీన్ గ్రేస్ అక్క ఇది ప్రేయిస్తున్నాడు అక్క మీ క్యాంప్ అందరికి ప్రేయిస్తున్నా ప్రేయిస్తున్నాడు అక్క ఓకే మీకు హోప్ చూపించాను నాన్న అక్క హోంవర్క్ చేయలేదక్క చేయలేదక్క అక్క ఆన్లైన్ క్లాసెస్ అవునక్క మెమరీ వర్స్ అయినా రాసుకున్నావా బుక్ లో రాయలేదక్క అయ్యో ఫస్ట్ బ్రేక్ లేదా మీ ఆన్లైన్ క్లాస్ కి 1 మినిట్ కూడా కదా ఓకే ఓకే వెరీ గుడ్ గ్రేస్ బాగుంది మీ హోంవర్క్ మెమరీ వర్స్ చెప్తావా జీసస్ టెస్ట్ టు దెం కమ్ విత్ మీ ఐ విల్ సెండ్ యు టు క్యాచ్ మ్యాన్ Matthew 4:21 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు Annie and Grace. Jesus said to them, "Come with me, and I will teach you with catch the man." Matthew 4:19. Very good, Nana. Very good. God bless you. Praise the Lord, Akka. Thank you, Akka. God bless you, Nana. Okay, Angelina, can you show me your memory verse? Akka? Can you show me your memory verse? Fisherman and Raso. Akka? Fisherman and Raso. That's not fisherman. Fishers of men. బెంజమిన్ ఐజాక్ అండ్ ప్రకాష్ సూపర్ నాన్న సూపర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అక్క ప్రేయర్ బుక్ అక్క మెమరీస్ చెప్పచ్చా చెప్పు నాన్న చెప్పు ముగ్గురు కలిపి చెప్పండి మత్తయి 4:18 ఆయన వెళ్ళండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలకుండా వారితో చెప్పాను మత్తయి 4:19 అది ఎందుకు నవ్వుతున్నారు నాకు తెలియాలి ముందు చెప్పండి ఎందుకు నవ్వుతున్నారు ఏం చేశాడు అలా చేయకూడదు ఓకే మెమరీ వర్స్ చెప్తున్నప్పుడు చక్కగా చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న బాగా చెప్పారు భలే నవ్వారు మీరు కానీ మెమరీ వర్స్ చెప్తున్నప్పుడు నవ్వుతే ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ బాగున్నా
prayer points chapacha akka prayer points chapacha memory verse chapacha akka చెప్పచ్చు దాదా వడు ప్రకాష్ ఇన్స్టంట్ కనెక్షన్ సూపర్ నువ్వు తమిళ ఇంతే ఓకే చెప్పండి మనుషులు పట్టు జాలరులుగా చేతును మత్తయి 4:19 ఎంత బాగా సూపర్ గా చేసావు నాన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 Christina? Praise the Lord. బోట్ ఎలా వెళ్ళుద్ది చెప్పు ఎక్కడ ఎలా వెళ్ళు బోట్ అలా వెళ్ళుద్దా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 Very good. Christina, Catherine. ఈ నెట్వర్క్ బాగుందన్నా చాలా రోజులకి చాలా రోజులు పాప మన వర్క్లేకపోయే వాళ్ళం వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వలేకపోయే వాళ్ళం చెప్పావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా ప్రేయర్ ఎవరు రాస్తారు చార్స్ నువ్వే రాసావా నీ నుంచి నేను తెలుగు నేర్చుకోవాలి అయితే అక్కకి అక్కకి చెప్పు రేపు రేపు నువ్వు అక్క వచ్చేసరికి ఏం రాసుకోరమ్మా అని చెప్పు అక్కకి డాలర్స్ చెప్పు చెప్పండి సార్ చేస్తాం చెప్పు నానా ఏం రాసుకొని రావాలి ఎవరు ఎవరు రాసుకుని రావాలి చెప్పండి నేను మీ నన్ని మనుషుల బట్టలు జాలరుగా చేస్తాను మత్తయి సువార్త 4:9 నువ్వు అలా చెయ్యవు నీతో నీ వెంట వస్తే ఇల్లు నేర్పిస్తావు నువ్వు కదా నీ వెంట వస్తే నా వెంట రండి అన్నావు కదా నీ వెంట వస్తే ఇల్లు నేర్పిస్తావా నువ్వు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
ఆన్లైన్ క్లాస్ అయిపోయిందా? అయిపోయింది అక్క. ప్రైజ్ గాడ్, పర్ఫెక్ట్ టైం అయితే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. అక్క మన దివస్ అక్క. చెప్పనా? నా వెంబడి నా వెంబడిదండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని వాలితో చెప్పెను. మత్తయి 4:19. అండ్ హి సెడ్ అంటు దెమ్, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యు ఫిషెస్ ఆఫ్ మెన్. Matthew 4:19. Very good. God bless you, Nana. Thank you. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Well, God bless you, Nana. I've been waiting for Malli to come. Very good. Well done. God bless you, Ma. Okay, next. Shiloni and Josh. Josh, you mind me, Niku? నిన్నకి హోంవర్క్ ఆ? ప్రైజ్ ది లార్డ్ అక్క. అవునక్క. ప్రైజ్ ది లార్డ్. కొంచెం జయాష్ పెట్టుకో, నీ హెల్మెట్ పెట్టుకో. పల్లె పల్లెకుంది ఎవరు తయారు చేశారు? నా గొలియాత్ క్యారెక్టర్ కి మా డాడీ తయారు చేశారు అక్క. ఆ అది ఇప్పుడు పెట్టుకున్నాడా? వెరీ గుడ్. భలేగుంది జోయాష్. ఎవరు పెట్టుకుంటారు అని చెప్పుకున్నాం లెసన్ లో? వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. నేను మిమ్మలను మనుషులు పట్టు జాలేరిగా చేయను. Matthew 4:19. వెరీ గుడ్ జోయాష్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. నా ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్. ఇది నిన్నటి హోంవర్క్ అక్క. వెరీ గుడ్. Very good. Your first homework, Akka. And Matthew 4:19. And I will send you out to fish for people. Matthew 4:19. God bless you, Shiloni. Thank you, Akka. Very good. God bless you, Nana. హెప్సిబా డాని. హాయ్ డానియల్, బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. డానియల్ ప్రైజ్ ది లార్డ్. చెప్పు. చెప్పాలి, నోట్స్ లో చెప్పాలి. డానియల్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హాయ్ అక్క అని ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అని చెప్పు. డానియల్ కొంచెం వినిపించట్లేదు నాకు, దగ్గరకు వచ్చి చెప్పవా? చెప్పాయి కదా. అంకుల్ అంకుల్ అంకుల్. వెరీ గుడ్ నానా, చక్కగా మాట్లాడుతున్నా. దేవుడు నీ కొరకు ప్రేయర్ చేస్తున్నాను, నువ్వు కూడా ప్రేయర్ చేస్తావు. అమ్మా ఈ అబ్బాయితో వ్యవహారం 3 పదాలు చెప్పించాలమ్మా. ఓకే డానియల్, ఈరోజు మనం దేవుని మాటలు విన్నామా?
దేవుడు ఏం చెప్తాడో అది నువ్వు వినాలి, నువ్వు చెప్పాలి మళ్ళీ, సరేనా? బైబిల్లో ఏముందో చక్కని మాటలు ఉన్నాయి, నేను చెప్తా నా వెనకాల నువ్వు చెప్పాలి. సరే, దేవుడు యాక్షన్ చూడు, అని చూడు యాక్షన్ కూడా చూసి చెప్పు. దేవుడు యాక్షన్ కూడా చూసి చెప్పాలి. దేవుడు చూడు, నన్ను చూడు. దేవుడు నేను ఎట్లా చేస్తున్నాను, నేను ఎలా చేస్తాను, అలా చేయాల. మమ్మీ వాళ్ళని అక్కోళ్ళని చూడకు, నన్ను చూడు. దేవుడు లోకమును, నన్ను చూడు, నన్ను చూడు. డేవిడ్ డానియల్ నన్ను చూడు. లోకమును నేను ఏం చేస్తాను, యాక్షన్ ఎలా చేస్తాను, అలా చేయనా? లోకమును నేను ఎలా చేస్తాను, యాక్షన్ ఎలా చేయి? లోకమును ఎంతో ఎంతో ప్రేమించను. వెరీ గుడ్ నాన్న, మరొకసారి చెప్పు. దేవుడు ఆంటీ యూజ్ చెయ్యి ఇట్లా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. వెరీ గుడ్. ప్రతిరోజు నువ్వు రావాలి, ప్రతిరోజు ఈ వాక్యం చెప్పాలి, సరేనా? రేపు వచ్చినప్పుడు ఏం చెప్తాం అంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించను అని చెప్పాలి. రేపు చెప్తాం. సరే, గాడ్ బ్లెస్ యు నానా. చింతల్లి, హోంవర్క్ చేసావా? రాణి, హోంవర్క్ చేసావా? అక్క మెమరీ వర్స్ నేర్చుకున్నా, కానీ నేను హోంవర్క్ డ్రాయింగ్ చేయలేదు అక్క. ఓకే నాన్న, చెప్పమను, ఏమైనా పర్వాలేదు. చెప్పండి నాన్న. Matthew 4:19, follow me and I will make you fishers of men. Thank you. Very good, Nana. Chintali, you can tell me. Matthew 4:19, follow me and I will make you fishers of men. Thank you. Thank you. Praise Lord. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Wonderful. Super chicken. మీరు ఇలా చెప్తా ఉంటే ఏసే మిమ్మల్ని బాగా బ్లెస్ చేస్తాడు. మీకు ఎన్ని వాక్యాలు వస్తాయో అప్పుడు మీకు పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి బోల్డ్ బోల్డ్ డైమండ్స్ ఇస్తాడు. డైమండ్స్ మీకు కావాలంటే ప్రతిరోజు వాక్యం చెప్పాలి, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ప్రైస్ లార్డ్ అక్క, థాంక్స్. ప్రైస్ లార్డ్ నా హెచ్సిబా. నెక్స్ట్. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్. ఏ రియా ఏది అక్క? రియా ఏది అక్క? ఇంకా రాలేదక్క. ఉందా? వచ్చిందా? ఇంట్లోనే ఉందా అక్క? ఇంట్లోనే ఉందా? కాదక్క, వాళ్ళు మామూ పిల్లలు. చూపించే శాన్వి, ఏం పర్వాలేదు, చూపించామ్మా. హాయ్, అంత బాగున్నారా? ఫ్రెండ్స్ కూడా బాగున్నాను తల్లి. ఇదిగో, హలో చిన్న చిన్ను. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. బాగుంది సాధ్వి, ది హోప్ వర్క్ చాలా బాగుంది. ప్రైస్ ది లార్డ్. కాతి చిన్న చిన్న బాగా చిన్న ఫ్రెండ్స్ ఓకే ప్రజల. వెరీ గుడ్ సన్మీ, గాడ్ బ్లెస్ యు అమ్మా. Okay, next.
సంహిత ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అసలు అది ఏమైపోయావు ఎన్ని రోజులు నువ్వు? ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అక్క. ఎవరు కనిపెట్టేది ఆన్లైన్ క్లాసెస్ కదా? ప్రైస్ ది లార్డ్ ఆన్లైన్ క్లాస్ ఓన్లీ ఇవే జరగాలి మనకి కదా? అప్పుడు మీరు క్లియర్ గా కనిపిస్తా ఉంటారు, మీ ఫేస్ కి ఎదురుగా ఉండేలా చూడండి మొబైల్ ఫోన్. ఒక స్టూల్ పెట్టుకోండి లేకపోతే. అక్క మేము పొద్దున్న చేసుకోవచ్చే అక్క, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, మేము ఆన్లైన్ క్లాస్ అయిన తర్వాత చేసుకుంటున్నాం అక్క. మన స్కూల్ వర్క్ చేసుకున్నప్పుడు స్కూల్ వరకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అందులో ఒక 5 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే మన వర్క్ అవర్ కదా. మెమరీ వర్స్ రాసేయచ్చు. ఫస్ట్ మనం మెమరీ వర్స్ చదివేసుకుని కంటత పెట్టేస్తే ఆ తర్వాత మీ క్లాస్ లో వాళ్ళు ఎంత హోంవర్క్ ఇచ్చినా చాలా ఈజీగా చేసేస్తారు మీరు తెలుసా. కాబట్టి రేపు ఈ టెక్నిక్ ముందు స్టార్ట్ చేయండి. ఏంటి ఆ టెక్నిక్ అంటే మార్నింగ్ మనం ఫస్ట్ మెమరీ వర్స్ చదివేయాల, అది మీరు చదివేస్తే మిగిలిన వర్క్ అంతట్లో ఏసే మీకు బాగా హెల్ప్ చేస్తాడు. పిల్లలు అందరు కూడా వినండి, ఫస్ట్ ఫస్ట్ మనం మెమరీ వర్స్ బాగా చదవాలి, మీ నోట్స్ లో రాసేసుకోండి. అప్పుడు మీరు ఏ హోంవర్క్ చేసినా టీచర్స్ మీకు ఏం చెప్పినా అవి మీకు బాగా అర్థమవుతుంది, అన్నిట్లో కూడా మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రచన బేబీ బాయ్. చేయలేదా? ఓకే నా, నో ప్రాబ్లం, రేపటి నుంచి ట్రై చేద్దాం. చాలా బాగుంది సార్. చాలా మీద ఒకసారి చూపించొకసారి జీసస్ చూపించి బొమ్మలు చూపించొకసారి. జీసస్ జీసస్ దగ్గరకు వచ్చేసరికి లాంగ్ హెయిర్ లా వేసా కదా, కొంచెం షార్ట్ హెయిర్ లా కొంచెం ఫ్రంట్ గాల వేసుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే కొంచెం గర్ల్ లాగా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ కొంచెం మారిస్తే సరిపోద్ది. ఓకే, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. వెరీ గుడ్ షారు. అంటే నువ్వు క్రూషియల్ డేస్ అప్పుడు ఎప్పుడు కనిపించలే నాకు. అటెండ్ అయ్యావా 150-100 డేస్? చూసుకోమా, అన్ని రోజుల్లో నువ్వు కనిపించు, మరి హోంవర్క్స్ ఇంత చక్కగా చేస్తున్నావు, అన్నిట్లో కూడా అంతా చక్కగా చేస్తావని మేము నమ్ముతున్నాం కదా. సో నీ టాలెంట్స్ మాకు చూపించు. ఓకే, గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు సంహిత. ఏ రూత్ అండి, హాయ్ హీరోస్. ప్రైస్ ది లార్డ్. అబ్బో ఏం చేసావు, ఏం చదివావు నువ్వు పొద్దున్న రెండు చేతులు చూపిస్తా చెప్పు అసలు ఏం చదివావు నువ్వు? ప్రార్థన చేసుకున్నావా? ఏం చదివావు మరి, వాక్యం చదివావా? ఏం మాట్లాడారు నీతో ఏసయ్యా? ఏం వాక్యంతో మాట్లాడారు? బాబోయ్ అందుకే మీరు చెప్తున్న పిడుగులు. మిమ్మల్ని ఎలాగ అంటది అంటే ప్రశ్నలు వేసినా ఆశ చెప్పేస్తారు మీరు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్. సూపర్ నానా. గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ నానా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. చేస్తాను అని అతనితో చెప్పగా, వెరీ గుడ్ నానా. మత్తయి 4:19 తమ్ముడు చెప్తాడా? కూడా చెప్తాను అక్క. చెప్పాను మరి. హీరో హా
మనుషులు పట్టే జాడలుగా చెట్టును స్టైల్ గా చెప్తున్నారు. ఎలా చెప్పాడో చెప్తాను చూడే, ఎలా చెప్పాడు తెలుసా? నన్ను వెంబడించు మనుషులు పట్టే జాడలుగా అలాగే ఇందాక ఫ్రేజ్ లో చెప్పాడు అలాగే ఇందాక ప్రైజ్ లో చెప్పినప్పుడు రే మళ్ళీ ప్రైజ్ లో చెప్పమ్మా ఆంటీ ఆంటీ ఫోకస్ చేయండి. ఎమ్మెల్యేలు ఎంపీలు పెడతారు చూడు, పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ అనమాట. వెరీ గుడ్ నాన్న, గొప్ప. మరి పొలిటికల్ లీడర్ కాదు కానీ ఒక మంచి లీడర్ అయిపోవాలి నువ్వు. దేనికి క్రిస్టియన్ మంచి లీడర్ అయిపోయి అనేక మంది సువార్తకు సేవకులను చేసేసేయాలి. మంచి లీడర్ మోసే వంటి నాయకుడు కానీ అయిపోవాలి. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, అదే మిమ్మల్ని దాటి నేను వెళ్ళదా నా మాటలు ఆపరు అని చెప్పి ప్రజలకు కూడా ఇక్కడే ఉంటారు నన్ను దాటదు. బాగుంది మమ్మీ, వెరీ గుడ్ మమ్మీ, చాలా బాగుంది, క్రియేటివ్ గా చేసా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రేచల్. ఏంటి ఇప్పుడు వాళ్ళు నెట్ లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు రేచల్? రేచల్ నువ్వే, అదొకసారి అదేంటి చెప్పు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బోట్ లో ఉన్నారా, నెట్ లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు? నెట్ లో ఫిష్ కదా ఉండాలి, మనుషులు అక్కడ ఫిష్ ఉండాలి. మనుషులు బట్టి జాలర్లుగా చేస్తారంటే ఈ అమ్మాయి ఈ విధంగా చేసింది అనమాట. ఆహా, అందులో మనుషులు పెట్టావా? అయితే పట్టించుకున్నావా మనుషులు నువ్వు? ఓకే ఓకే ఓకే. లైటింగ్ వచ్చేసి కొంచెం దూరం పెట్టు. ఏంటక్క నేను చెప్పిన లక్షలో ఎంతమంది ఉన్నారా? పట్టేసుకున్నావా? ఎంతమంది నువ్వు పట్టుకున్నావా? అన్మ్యూట్ చేసుకోండి మీరు. జాయ్ వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందా? ఏంటో కెమెరా కూడా బాగలేదు. జాయ్ నా వాయిస్ వినిపించిందా? మీ చేతిలో ఉన్న వాళ్ళు ఎవరు? మొన్న సునీతకి వచ్చిన ప్రాబ్లమే, మనం వాయిస్ వినిపించింది. ఓకే నాన్న, బాగుంది నాన్న, చాలా బాగుంది, బాగా చేశారు. కానీ మరి మాకు మీ దగ్గర నుంచి ప్రశ్నలు అడిగి ఆన్సర్ రాబట్టాలంటే అవ్వట్లేదు. బాగా చేశారు నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. Remember what Zaka and he said to them, come after me, I will make you the fishers of men. Matthew 4th chapter verse 19. Thank you, Akka. God bless you. Anushka, no, I don't know what to say. Akka? I don't know what to say. Your voice is not, Akka. Okay.
వాయిస్ వస్తుంది. అదే నీ నీ క్యామ్ సెట్ అవ్వలేదు అన్న, మళ్ళీ డౌన్ లో ఉంది, అప్ లో లేదు. నీ ఐ ఐకి ఐ లెవెల్ లో లేదు. సరే అక్క, అది సెట్ చేసుకోనండి ఈసారి. ఓకే అక్క. లేదంటే మర్చి కృపా వాళ్ళని అడుగు, వాళ్ళు బాగా సెట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి కాల్ చేయి. ఎందుకంటే నేను ఇన్స్టాల్ చెప్పిన అర్థం కాలేదు. ఓకే, వాళ్ళతో మాట్లాడు ఒకసారి. వాళ్ళు మీ ఇంటికి వస్తారు కదా ఎవరు, బెంజమిన్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళని ఓకే, గాడ్ బ్లెస్ యు మా. రేవన్ ఎవరమ్మా? రేవన్ హలో హలో, ప్రైస్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారు మీరు? ఈ రోజు వచ్చావా? అవునక్క. ఎవరు రిలేషన్ పెద్దానా నీకు? ఎవరు మీ రిలేషనా, ఫ్రెండ్సా, ఎవరినానా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెరీ గుడ్ నానా. అయితే మీ వలలో ఒకళ్ళు పడ్డారనమాట, అవునా? సూపర్. అయితే జారిపోకుండా ఉండాలి, అదేనా? గాడ్ బ్లెస్ యూ నానా. రేవన్ ఈ రోజు వచ్చావు కదా, మరి ఇంతవరకు నువ్వు విన్నావు చూసావు కదా. ఇంకా చూడు, చాలా చాలా ఉంటాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ప్రైజెస్ ఉంటాయి. మరి సరేనా, మరి వస్తావా ఎవ్రీడే? ఓకే, నీకు నీ ఫ్రెండ్స్ కి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. రేవంత్ నీ కెమెరా ఏదో అడ్డుగా ఉంది, లెన్స్ కి అడ్డుగా ఉంది చూడు రేవంత్. లెన్స్ అది కరెక్ట్ పెట్టినా. ఓకే ఓకే, రైట్. ఫేస్ కూడా మాకు క్లియర్ గా కనిపించట్లేదు నానా, నీ లైటింగ్ ఏమేది పడలా. ఓకే అక్క, అయిపోయారా? ఒక నిమిషం అక్క, ఇంకా ఉన్నారు. నానా ఇంకెవరు ఎవరికైనా హోంవర్క్ ని చూడకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాను. నిషిత రిషిత ఇక్కడ ఏంటో చెట్లు వచ్చింది. ఓహో, ఇదో స్ట్రాంగ్ తగ్గట. ఏంటి, ఎందుకు మిన్నీ పాటలు సింధు లాగా మెడల్స్ సంపాదించాలని ఉంది కదా? ఆహాహా, ఓకే నానా, ఓకే ఓకే ఓకే, అర్థమైంది. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నిషిత సూపర్ నానా, సూపర్. చెప్తానక్క, మత్తయి 4:19 నా వెంబడి రండి, నేను మనుషులు పట్టుజాలరుగా చేతులు. మత్తయి 4:19. చేపలు పట్టారక్క, రాలేదక్క. తర్వాత జీసస్ వచ్చి రైట్ సైడ్ వేయమంటే చాలా చేపలు వచ్చేస్తాయి అక్క. మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటారక్క. చెప్తాను, మత్తయి 4:19 వచ్చినాం, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేతను. మత్తయి 4:19 వచ్చినాం. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. వచ్చేసారు నానా, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10 20 10
Praise the Lord. Homework, Akka. అరే ఏమి కనిపించట్లా నా గ్రూప్ లో ఫోటో తీసుకుంటున్నాను అంటే మీ నెట్వర్క్ చాలా స్లో ఉంది ఓకే వెరీ గాడ్ బ్లెస్ యు మా గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ఓకే నాన్న థాంక్ యూ ప్రైస్ లార్డ్ చెట్టును చూసి నిన్ను చూసి ఎంత కాలం అయిపోయింది ఏమైపోయావు ఇన్ని రోజులు బాగున్నావా బాగా చదువుకుంటున్నావా బాగా ప్రేయర్ చేసుకుంటున్నావా బాగా వాక్యం చదువుకుంటున్నావా ఓకే నాన్న హలో ఓకే గాడ్ బ్లెస్ యూ Very good, ma'am. God bless you, ma'am. Rohini, Rosa, Radha, and Pride Shay, Mr. Buddha, may my mother miss her. Okay? Okay, God bless you, ma'am. Very good. Inka, Inka, every no nara homework to pitch that key? Enjoy, Luna to Nadu. Enjoy, Luna. Enjoy, first iPad. iPad, huh? Bro, in down anxiety ga chostunte. ఫస్ట్ ఫస్ట్ అయిపోయాడు దానికి గోల్డ్ క్లాప్స్ వచ్చినాయి వాళ్ళందరూ చెప్పి సార్ మెమరీ వర్స్ చాలా బాగా చెప్పారు జోయల్ ప్రేయర్ చేశాడు ఒకసారి చూపించాను జోయల్ చాలా జోయల్ మళ్ళీ ఒకసారి చూపించవా అబ్బో భలే భలే ఉంది నీ ఫ్రెండ్స్ కూడా చేశారా చూపించండి మీరు కూడా ఓ భలే వేసుకున్నారు ఆంటీ వాగలా ఉంది కొట్టేసుకున్నారు అదే అదే అన్న పిల్లలు చూపించండి ఈరోజు సెలీన రాలేదా అవునా నేర్చుకున్నావు కదా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ జోయల్ ఏ జోయల్ జోయల్ ఏదనేది నీ బోట్ తెలుసు చూపించు ఈ రోజు మనం వెళ్దాం బీచ్కి వెళ్దాం బోట్ పట్టుకొని వెరీ అబ్బా ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది నీది కూడా బాగుంది ఎవరిందో జోయల్ ఎవరు చేస్తాను ఎవరు తెలియదు అరే చాలా చాలా బాగుంది బీచ్కి వెళ్దామా నీ బోట్ పట్టుకొని చాలా అందంగా ఉంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 ఎవరు వచ్చారు చెప్పండి అక్కడ ఎవరున్నారు మీ బోట్ దగ్గర ఎవరున్నారు అక్కడ చెప్పండి చెప్పాల ప్రక్కన ఎవరు అక్కడ అమ్మో ఇక్కడ ఎవరున్నారు పెద్ద ఆయన ఎవరు జీసస్ వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది జీసస్ మన దగ్గరకు వస్తే మనం అలర్ట్ గా యాక్టివ్ గా చక్కగా ఆన్సర్ చెప్పాలి కదా అలా అలుగుతారు ఏంటి అలా అలగకూడదు చక్కగా ఉండాలి ఓకేనా సిట్ రైట్ ప్రాపర్లీ Very good. God bless you. Next. Inka inka evarena unnara? Okay. Evaru leru akka. Okay na? Okay pillalu andaru baagunnaru balle balle homework ichesaru chaala chaala baagundi pillalu andaru kuda chaala baaga cheppesaru. రేపు కూడా అట్లానే మీరు వచ్చేసారు ప్రతిరోజు మీరు వచ్చారు ఉదయాన్నే ఈ రోజు ఎవరు ఒక మంచి పని నేను చేశాను అన్నవాళ్ళు చెప్పండి ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను అని ఎవరు చెప్పండి ఏం చేశారు ఆ మంచి పని చెప్పండి దయంతంతో ఏం చేశాం మంచి పని
devunto matladi mummy ki help chesanakka. Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 10,000. Nu adhi kaakunda mundu mummy ki help chesapudu esaitha matladana ante matram ayipothu. Chaala chakkaga mundu esaitha matlada appudu panalu chesanu anna kada. అవును మన పనులు వారం అంతా ముందు వేసే కప్పు చెప్పాలి అప్పుడు మనం చేసుకోవాలి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీరు అందరు కూడా అట్లానే ఉన్నారా ఈ రోజు? అలాగే చేస్తారా మీరందరూ ధ్యానే? వెరీ గుడ్ తనిష్క, ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనం మరి ఈ రోజు కూడా వాక్యం నేర్చుకుందాము, వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకునేటప్పుడు అందరు కూడా ప్రేయర్ పొజిషన్ కి వచ్చేసాను. మరి వన్ సకల ఆశీర్వాదాలకు కారణభూతరం ఈ అప్రకారమైన నామనకు వందనములు. స్తుతులు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. సుత సింహాసన ఆశ్రయమైన తండ్రి నీకు వందనములు. తినబడలైన మేము అందరము కలిసి ప్రభా నీ సన్నిధిలో స్థితించి ఆరాధించుకుంటుండగా మా మధ్యలో నీవు ఉన్నావు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రములు. బిడ్డలందరితో నువ్వు మాట్లాడావు ప్రభా, అందరిని బట్టి నీకు వందనములు. మరొకసారి ఇంకొక వాక్య భాగం మేము నేర్చుకోబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమడుచున్న ప్రభా, నన్ను అన్ని సెలవు చాటును మరుగుపరచండి, అభిషేకం నాపై ఉంచండి ప్రభా, నీకు వందనములు. ఏ ఆటంకం లేకుండా ప్రభా చక్కగా వాక్యం నేర్చుకున్నట్టు మీరు మాకు సహాయం చేయండి. పేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నానయ్యా. డానియల్ కూడా చక్కగా అర్థం చేసుకుని కలిగే కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే అర్పిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. 3 2 1. వెరీ గుడ్ నాన్న. మరి మీ వర్క్ బుక్ మీ దగ్గరే ఉందా? మీ బైబిల్ మీ దగ్గర ఉందా? మీ పెన్ మీ దగ్గర ఉందా పిల్లలు? ఓకే, అన్ని ఉన్నాయి కదా. ఓకే, అయితే ఈరోజు నేను చెప్పగానే ఎవరు మీరు అందరూ ఇలా పట్టుకోండి, అప్పుడు ఎవరు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసేసి వెంటనే అది తీసి చదవాలి. ఎవరు ఫస్ట్ తీస్తారు? క్షమక్క, జమిమ్మక్క, ప్రజలక్క చూడండి. ఓకేనా? సరే, నహూము ఫస్ట్ చాప్టర్ 7th verse. నహూము ఫస్ట్ చాప్టర్ 7th verse ఎక్కడ ఉందో నాకు తెలియదు పిల్లలు, మీకే తెలుసు. అది చూడండి, అందులో ఏముందో చదవండి. ఫస్ట్ లైన్ చాలు. అన్మ్యూట్ చేసుకున్నాను. ఇస్ గుడ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ బెంజమిన్ ఆఫ్ ట్రబుల్ అండ్ హి నోయెత్ దెం దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఓకే, వినిపించిందా? పెట్టాలి, నేను కరెక్ట్గా చదువునానా? ద లార్డ్ ఇస్ గుడ్ a stronghold in the day of trouble and he knoweth them that trust in him. Okay, very good. Inka evarina telugulo kotta chestara? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. Chakkaga ventane first teach chadivesaru meer. Very good, God bless you. Telugulo evaru chadutaru? Okay, meedu gucci devakti enkosi vaadu. వినబట్లేదు అక్క. ఫస్ట్ చాప్టర్ 7th verse మైనస్ పాయింట్లు ఇస్తాను నేను మీకు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఇంకా తన తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. వెరీ గుడ్ నాన్న. తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ఎంత మందికి దేవుని పట్ల నమ్మకం ఉంది పిల్లలు? వెరీ గుడ్. అయితే సార్ ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వినండి. నిజంగా నమ్మకం ఉంచితే ఏమవుతుంది, నమ్మకం ఉండకపోతే ఏమవుతుంది, దేవుని మాటలు వింటే ఏమవుతుంది, దేవుని మాటలు వినకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ఒకరోజు ఎప్పుడైనా మమ్మీ మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు వర్షం వస్తుంది అనుకో, మమ్మీ ఏం చెప్పొద్ది, అరే రెయిన్ కోట్ వేసుకో, అంబ్రెల్లా వేసుకో అని చెప్తారు కదా. మీరు మాట వినకుండా అటు ఇటు వెళ్ళిపోతారు కదా, ఏమవుద్ది అప్పుడు? వెళ్ళిందప్పుడు పెద్ద వర్షం వస్తే పిల్లలు, అక్క మాకు సౌండ్ లేదు అనుకుంటే తిరగచ్చు కదా, అక్క అందుకని కదా. అవునా అక్క? జలుబు చేస్తుంది అక్క. జలుబు చేస్తుంది. ఇంకా ఫీవర్ వస్తుంది అక్క. ఫీవర్ వస్తుంది. అప్పుడు ఏమవుద్ది? సూది మందు వేస్తారు కదా, ఇంజక్షన్స్ వేస్తారు కదా. పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? హాస్పిటల్కి వెళ్ళాలి అక్క. అమ్మా హాస్పిటల్కి వెళ్ళాలి కదా,
అది ఇంకా ఎక్కువ అయిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు కదా, ఇంకా ఎక్కువ అయిపోతే ఇంకా ఏదేదో జరిగిపోతుంది కదా. చెప్పిన మాట వినకపోవడం వల్ల పనిష్మెంట్ వచ్చిందా రాలేదా కదా. అదే మమ్మీ చెప్పినట్టు వెంటనే మనం ఏం చేయాలా, చక్కగా అంబ్రెల్లా వేసుకోవాలి, లేదా రెయిన్ కోట్ వేసుకోవాలి, లేదా ఇంట్లోనే ఆ రోజు స్కూల్ మానేసి మనం ఇంట్లో ఉండిపోవాలి, అప్పుడు సేఫ్ గా మనం ఉంటాం కదా. పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనకి పనిష్మెంట్ వస్తుంది కదా పిల్లలు. అయితే ఈ రోజు ఎవరు చెప్పిన మాట వినలేదు, ఏంటి అసలు చూద్దామా. ఓకే, ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం అంటే, మీకు అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే, నా హోమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అందరం కలిసి పాడండి ఒకసారి. హోషేయో వేలు ఆమోసు ఓ బద్యాయో నమిక నాహూము. ఎన్నో ప్రోక్ ఇప్పుడు నాహూము ఎన్ని వచ్చినా చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. హోషేయో వేలు ఆమోసు ఓ బద్యాయో నమిక నాహూము. ఓకే, మరి నేను అడుగుతాను మళ్ళీ సడన్ గా ఈ పాట ఎవరు పాడతారు అని, అప్పుడు మీరు పాడాలి పిల్లలు, రెడీగా ఉండండి, నేర్చుకోండి పిల్లలు మీరు అందరు కూడా. ఓకే పిల్లలు, ఈ రోజు నహూము గురించి మనం నేర్చుకుపోతున్నాం. ఈయన ప్రాఫెట్ నినివే, నినివే గురించి ఈయన మాట్లాడారు పిల్లలు. చూద్దామా ఇక్కడ ఎవరు నహూము ఎవరు అంటే ఎల్కోషు వాడు పిల్లలు. ఈయన ఎవరు, ఎల్కోషు వాడు. అషూరియల్ దగ్గర ఉన్న ఒక ఎల్కోష్ అనే ఊర్లో ఈయన ఉండేవాడు కాబట్టి ఈయన ఎల్కోషు వాడు అని అన్నారు పిల్లలు. అయితే ఇంకా ఏం నేర్చుకున్నాం, క్రీస్తు పూర్వం 663 ఇది ఈయన మధ్యలో ఈయన ప్రవచించారు పిల్లలు. ఇట్లా ఈ కౌంటింగ్ బ్యాక్ కౌంటింగ్ వచ్చింది కదా, ఎందుకు బ్యాక్ కౌంటింగ్ వచ్చిందో మీకు తెలుసా పిల్లలు, ఎవరికైనా తెలుసా? అయితే ఇప్పుడు నేను చిన్నగా, నాకు అర్థమైంది, నేను చిన్నగా చెప్తాను, తర్వాత మనకి ఫాస్ట్ గా తక్కువ అర్థమయ్యేలాగా చెప్తారు పిల్లలు, సరేనా? ఇక్కడ మనకి ఏసయ్య పుట్టినప్పటి నుంచి ఆ వెనక్కి 1 2 3 4 వచ్చింది. ఏసయ్య పుట్టక ముందు నుంచి పైకి 1 2 3 4 వస్తుంది పిల్లలు, అలా కౌంటింగ్ వస్తుంది. అప్పుడు మనం పిల్లలు కొంచెం అర్థం చేసుకోండి, అట్టి తిరగకుండా. మనకి యాడమ్ పుట్టినప్పుడు 6000 అనుకుందాము సపోజ్, అక్కడ నుంచి తర్వాత అలా ఒక్కొక్కరు, తర్వాత నోవాహ్ గారు, ఇంకెవరు తెలుసు, తర్వాత అబ్రహాం గారు, తర్వాత యాకోబు గారు, ఇలా 1 2 3 4 అక్కడ నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, అక్కడ నుంచి మనం 5 అనుకుందాం. ఒకవేళ ఆదాం గారు ఎక్కడ 10 దగ్గర ఉందని అనుకుందాం, ఆదాం 10, తర్వాత నోవాహ్ అనుకుందాం, నోవాహ్ దగ్గరకు వస్తారు 9, తర్వాత ఎవరు, అబ్రహాం 8, ఇస్సాక్ 7, యాకోబ్ 6, ఇలా కౌంట్ డౌన్ అయింది కదా కిందకి, అలా 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 ఏసే పుట్టేసరికి అక్కడ 1 అనమాట. అక్కడ నుంచి అలా టాప్ లోకి వెళ్ళిపోయింది పిల్లలు. అప్పుడు అందుకోసమే ఇక్కడ 663 నుంచి 612 కి వచ్చింది పిల్లలు. కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, తర్వాత మళ్ళీ మనం ఫాస్ట్ గా అడుగుదాం, చక్కగా అర్థమయ్యేలాగా మీకు చెప్తారు పిల్లలు. ఓకేనా, ఏసే పుట్టిన తర్వాత అక్కడ నుంచి మాత్రం 1 2 3 వచ్చినాయి, పుట్టక ముందు మాత్రం పైకి వెళ్ళింది అనమాట నెంబర్ కౌంటింగ్. ఓకే, అయితే ఇప్పుడు నహూము అంటే అర్థం ఏంటంటే ఆదరణ పిల్లలు. ఏంటి అర్థం చెప్పండి ఒకసారి వినాలి మీరు కరెక్ట్ గా, నేను అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. నహూము అంటే అర్థం ఏంటి, ఆదరణ. ఈయన యూదుడు, ఈయన యోన ప్రకటించిన 100 సంవత్సరాలకి ప్రకటించారు. ఎవరు ఈయన, ఈయన ఈయన అంటున్నాం కదా, ఎవరు, నహూము గారు. నహూము గారు యోన ప్రకటించిన 100 సంవత్సరాలు ప్రకటించారు. అసలు యోన ఏం ప్రకటించారు, ఈయన ఏమి ప్రకటించారు, ఎవరికి ప్రకటించారు అసలు? అయితే పిల్లలు ఇక్కడ ఏంటి అని అంటే, ఈ నహూము గ్రంథంలో ఎవరి గురించి వ్రాయబడింది అని అంటే, నినివే గురించి వ్రాయబడింది పిల్లలు. ఎవరి గురించి వ్రాయబడింది, నినివే, నినివే గురించి వ్రాయబడింది. చూడండి ఇక్కడ ఈ నినివే ఎక్కడుందంటే అషూరిల దేశము, దాంట్లో నినివే రాజధాని అనమాట. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్ లో రౌండ్ గిట్లా చేసింది కదా పిల్లలు, అషూర్ దేశానికి ఈ యొక్క నినివే ప్రధాన పట్టణమై ఉన్నది, రాజధాని. ఏంటి దాని పేరు చెప్పండి ఒకసారి, అందులో ఆ రౌండ్ చేసిన దాంట్లో ఏం పేరు ఉంది, నినివే. ఇప్పుడు నహూము గారు ఎవరి గురించి ప్రవచించారు, నినివేలో ఉన్న వాళ్ళ గురించి ప్రవచించారు. అంతకు ముందు ఈ నినివే గురించి, ఈ నినివే మహాపట్టణం గురించి ఎవరైనా చెప్పారా, మీకు ఎక్కడైనా గుర్తుందో ఒకసారి చెప్పండి పిల్లలు, ఎవరికైనా గుర్తుందేమో, ఎవరు ప్రిస్కిల్లా పేసెస్ రైజ్ చేసింది, చెప్పినా ఆన్సర్ ఈ నినివే గురించి ఎవరు చెప్పారు, ఎప్పుడు విన్నాము, ఎవరు చెప్తున్నారు, వెరీ గుడ్ నానా, 1 2 3 4 5 6 7 8 9 10 20
జోనా గారు నినివే గురించి చక్కగా ప్రకటించారు పిల్లలు. అయితే మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారు? నహూమ్ గారు ప్రకటిస్తున్నారు. ఈ నినివే పట్టణం ఎక్కడుందో తెలుసా? ఆ ఈ టైగ్రిస్ నది కిందన. మీరు మనం బైబిల్ మీ దగ్గర ఉంది కదా, మీరు అందరు కూడా బైబిల్ లో బ్యాక్ లో మ్యాప్స్ ఉన్నాయి చూడండి పిల్లలు, ఒకసారి ఓపెన్ చేయండి మీ మ్యాప్. ప్రకటన గ్రంథం లాస్ట్ లాస్ట్ పేజ్ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 242 ఓల్డ్ న్యూ టెస్టమెంట్ దాని ప్రక్కనే ఉన్న మ్యాప్ చూడండి పిల్లలు. అబ్రహాం ప్రయాణం చేసిన దేశములు అని ఉంది కదా, దాంట్లో చూడండి టాప్ లో అరారతు కొండ అని కనిపిస్తుంది కదా, దానికి క్రింద నినివే అని కనిపిస్తుంది పిల్లలు. మీరు ఎవరైనా చూసారా, కనిపించిందా మీకు? ఓకే నినివే. ఓకే నాన్న నినివే ఎక్కడుంది? ఇక్కడ ఇది హిద్దెకెలు ఇక్కడ ఈ ప్లేస్ లో. ఇవన్నీ ఏంటి? టైగ్రీస్ అన్నమాట నది. ఓకేనా? ఆ నది దగ్గర ఉన్నది పిల్లలు. ఏముంది ఇక్కడ? యూఫ్రటిస్ నది ఇవతల ఉంది, టైగ్రీస్ నది అక్కడ ఉంది. ఆ రెండు నదుల దగ్గరలో నినివే ఉంది పిల్లలు. అయితే ఇక్కడికి ఎవరు వచ్చి ప్రకటన చేశారు? నహూమ్ గారు వచ్చి ప్రకటన చేసి చెప్పారు నినివే గురించి. ఎవరు ప్రకటించారు? మరి అంతకుముందు ఎవరు వచ్చారు అనుకున్నాం మనం? యోనా గారు వచ్చారు అనుకున్నాం కదా. నినివేకి వచ్చి వెళ్ళమంటే నేను వెళ్ళను అని చెప్పేసి తను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడికి దేవుడు రప్పించాడు కదా పిల్లలు. వచ్చినప్పుడు యోనా గారు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎంతో పశ్చాత్తాపంతో అన్ని పనులు వదిలిపెట్టేసుకుని ఉపవాసంతో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళు చేసిన మరి పాపములన్నిటిని క్షమించేసి వాళ్ళకి మరి ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు, శిక్ష రాకుండా చేశాడు, విడిపించేశాడు బంధకాల నుంచి కదా పిల్లలు. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా. మనం కూడా అస్మాను అందరూ చెప్తున్నారు, శ్యామక్క చెప్పారు, జమీమ్ అక్క చెప్తుంది, ఆ కల్పన అక్క, లత అక్క, ఇంకా ఎవరు మరి ఇంకా చాలా మంది, పావని అక్క, అందరు చెప్తున్నారు కదా, ప్రజ్వల అక్క, మరి అందరు ఏం చెప్తున్నారు పిల్లలు? మీరు రోజు వాక్యం చదవండి, రోజు ప్రార్థన చేయండి, రోజు వాక్యం చదవండి, రోజు ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు మీకు సహాయం కోసం చెప్తున్నప్పుడు. అలా కాకుండా అనుకుంటే ప్రమాదంలో పడిపోతాం పిల్లలు. ఇందాక అనుకున్నాం కదా మమ్మీ మాట వినకుండా అలా వర్షంలోకి వెళ్ళిపోతే ఫీవర్ వచ్చేస్తుంది కదా, అలాగే మనకి పనిష్మెంట్ వస్తుంది పిల్లలు, శిక్ష వస్తుంది అన్నమాట. ఇక్కడ యోనా గారు చెప్పినప్పుడు వాళ్ళు ఆ నినివే ప్రజలందరూ కూడా దేవుని మాటకు విని లోబడి ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు పశువులు కూడా ప్రార్థన చేసే అని నేర్చుకున్నాం కదా. అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరికీ చక్కటి ఆ పనిష్మెంట్ రాకుండా దేవుడు చేశాడు పిల్లలు. అయితే మళ్ళీ ఎప్పుడు వచ్చారు అని అంటే ఇప్పుడు నహూమ్ గారు యోనా తర్వాత 100 సంవత్సరాలకి ఈ యొక్క నహూమ్ గారు ఈ నినివే గురించి ప్రకటించారు పిల్లలు. చూసారా అక్కడ నినివే ఉంది కదా ఈ పైన, ఇక్కడ నినివే ఉంది కదా. అయితే ఈ ఇశ్రాయేలీలు ఇక్కడ కనిపిస్తారు చూడండి మీకు. ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎంత చెప్పినా కానీ కూడా వాళ్ళు మాట వినకుండా పాపం చేస్తున్నారు, అవిధేయత, విగ్రహారాధనలు చేస్తున్నారు, వ్యభిచారము, ఇంకా దొంగతనాలు, ఏవేవో చెడ్డ పనులు అన్ని చేస్తున్నారు పిల్లలు. చెప్పిన మాట వినకుండా దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా ఉంటే అప్పుడు అశూరీలు వచ్చేసారు, వాళ్ళందరు కూడా వచ్చేసారు ఆ యుద్ధం చేసేసి వాళ్ళందరు చెర తీసుకుని మళ్ళీ వెళ్ళి పెద్దసారు కదా. ఏరో మార్క్ ఫస్ట్ బ్లాక్ ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకెళ్ళిపోయారు పిల్లలు. అక్కడ నినివేలో కొంతమంది ఉన్నారు. అయితే ఏమైందంటే పిల్లలు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా 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 తప్పు చేస్తున్నారు. ఇక్కడ పైన చూడండి క్రీస్తు పూర్వం 663 నో ఆమోను అని ఉంది. మీరు అందరు బైబిల్ ఓపెన్ చేశారు కదా, ఆ బైబిల్లోని 3వ అధ్యాయంలో ఏముందో చూద్దామా పిల్లలు. 769 పేజ్ నెంబర్ 769 చూడండి, పేజ్ నెంబర్ 769 పేజ్ లో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆఖరి లైన్ చూడండి. 8వ వచనంలో ఆఖరి లైన్ లో ఉంది, బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా అని అక్కడ పిల్లలు. ఇది ఏంటంటే నో ఆమోను అనేది ఏంటంటే ఈజిప్ట్ కి మరి రాజధానిగా ఉండేది పిల్లలు. ఎప్పుడు? మరి యోసేపు గారు ఉన్నారు చూసారా ఐగుప్తులో, అప్పుడు అనమాట ప్రాచీన కాలంలో. అప్పుడు ఈ నో ఆమోను అనేది ఏంటి అక్కడ రాజధాని అనమాట. అక్కడ కూడా వాళ్ళందరికీ చాలా గర్వం ఉండేది, మమ్మల్ని దాటి ఎవ్వరు మమ్మల్ని ఏమి చేయలేరు అనుకునే వాళ్ళు. వాళ్ళ కోట గోడలు చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఆ కోట గోడల మీద నుంచి 2 రథాలు ఒకేసారి పరుగులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట, అంత వెడల్పైన
ఆ గోడలతో ఉండేవన్నమాట. వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేయడానికి ఎలా వస్తారు చిన్న ఎత్తిన గోడలు పైకి ఎక్కడ నిల్చున్న లేడర్ కూడా తీసుకుని వచ్చేసారు కొంతమంది. అవి వేసుకొని పెద్ద అనమాట ఆ గోడలు ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. బాణాలు శూరాలు వేసుకుని వాళ్ళు ఇసుకి రథాలు పట్టుకుని వచ్చి వాళ్ళతో యుద్ధాలు చేస్తారు పిల్లలు. ఒక రోజు అది కూడా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకున్నారు కానీ అది కూడా నాశనం అయిపోయింది పిల్లలు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో పాపములు ఉంటారో చెప్పిన మాట వినకుండా ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో మనం ఏమైపోతారు అలా నాశనం అయిపోతారు పిల్లలు. అయితే ఇక్కడ చూడండి 612 సంవత్సరం ఇది నినివే మహాపట్టణం కదా. ఈ నినివే మహాపట్టణానికి కూడా ఏమైంది ఒక రోజు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకున్నారు. వాళ్ళు కోట గోడలు కూడా ఎంత పెద్దవో చెప్పలేం పిల్లలు. అప్పుడు మనం చదువుకున్నాం కదా అక్కడ యోన గ్రంథంలో చదువుకున్నాం ఎంత పెద్దదో. అయితే మాకు ఈ కోట గోడలు దాటుకుని ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అని అనుకున్నారు పిల్లలు. అయితే ఒకరోజు ఈ నినివే పట్టణానికి కూడా ఏమైంది పిల్లలు బబులోను దేశంలో వాళ్ళందరూ కూడా వచ్చేసి దీన్ని అటాక్ చేసినప్పుడు ఈ యొక్క నినివే పట్టణం కూడా కూలిపోయింది పిల్లలు. చూసారా ఈ నినివే ప్రజలకి యోన గారు ఎంతో చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు మార్పు చెందారు. కానీ రోజులు 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 గడుస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు వెనకడుగు వేసేసారు పిల్లలు. మనం కూడా మమ్మీ ఏం చెప్తుందంటే ఓ మార్నింగ్ లేచి చక్కగా మీరు ప్రేయర్ చేసుకుని వాక్యం చదవండి బ్లాంకెట్స్ ఫోల్డ్ చేయండి మీరు ఆడుకున్న బొమ్మలన్నీ లోపల పెట్టండి అని చెప్పినప్పుడు ఒక రోజు విని రెండు రోజులు విని మూడు రోజులు విని నాలుగో రోజు ఈ రోజులే రేపులే అనుకుంటూ మీరు బద్దకించి కొంచెం కొంచెం పనులు ఆపేస్తూ ఆపేస్తూ ఉంటే తర్వాత రోజు ఏం చేస్తుంది వారం అయిపోయినారు మమ్మీ పడేలు పడేలు మనం చేస్తారా లేదా ఏరా మీరు చెప్పిన మాట వినట్లేదేంటి మీరు అసలు చెప్పాను కదా ఈ పని చేయమని అని అంటే కదా మమ్మీ చెప్పింది అయిపోయినా కొట్టినా మిమ్మల్ని అలా మమ్మీ చూస్తున్నారు వెనక్కి కదా చెప్పిన మాట వినకపోతే మనకి పనిష్మెంట్ వస్తా ఉంటారు కదా పిల్లలు. ఈ ప్రజలకు కూడా దేవుడు ఎంతో మంది తోటి మీరు దేవుని మాటకు లోబడండి ఆ విగ్రహారాధనకు మీరు ఆరాధన చేయవద్దు మీరు ఇలాంటి చెడ్డ పనులు మీరు చెయ్యొద్దు అబద్ధాలు ఆడద్దు దంతనాలు చేయొద్దు ఎవరిది తీసుకోవద్దు ఎవరి మీదకి వెళ్ళకండి ఈ వ్యభిచారం చేయకండి అని ఇలాంటి పనులన్నీ చెయ్యొద్దు చెయ్యొద్దు మంచిగా ఉండండి దేవునికి లోబడండి ఒక రోజు తీర్పు మీకు ఉంటుంది అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినలేరు పిల్లలు. అయితే ఒక రోజు సడన్ గా అటాక్ చేసేసారు పిల్లలు. అక్కడ టైగ్రిస్ నది ఉందని చెప్పాం కదా అక్కడ పెద్ద జలప్రళయం వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు ఆ యొక్క గోడలన్నీ బీటలు వచ్చేసి కొన్ని కొన్ని పడిపోయినాయి పిల్లలు. అంతకు ముందు వాళ్ళు అనుకునే వాళ్ళంట మా గోడలు చాలా పెద్దవి విశాలంగా బలంగా ఉన్న చీమలు కూడా లోపలికి ఎంటవు అనుకున్నారు. కానీ ఏమైంది సృష్టి దేవుని ఆధీనంలో ఉంది కదా పిల్లలు. ఆ సృష్టి ఏం చేసింది ఆ జలాలు ఆ వాటర్ వచ్చేసి దాన్ని అటాక్ స్టార్ట్ కొట్టేసింది పిల్లలు. వరదలు వచ్చినప్పుడు చూస్తాం కదా బ్రిడ్జిలు కూలిపోతాయి అవి కూలిపోతాయి కదా పిల్లలు అలాగే అయిపోయింది. అంతే వీళ్ళందరూ వెళ్ళిపోయి అటాక్ చేసేసారు పిల్లలు. అలాగే నాశనం అయిపోయింది. మనం దేవునికి లోబడితే దేవుడే మనకి గొప్ప కాపుదల ఇస్తారు పిల్లలు. అయితే ఈ యొక్క నినివే బబులోను చేత పతనం చేయబడిన కాలంలో నహూము యూదాకు ప్రకటించాడు. ఎప్పుడు ప్రకటించాడు బబులోను చేత పతనం చేయబడిన కాలంలో మరి యూదాకు ప్రకటించాడు పిల్లలు. మరి యోనా నినివేకు సువార్తను ప్రకటించాడు 100 సంవత్సరాలకి. నహూము గారు కూడా మరి దాని గురించి దాని భవిష్యత్తుని గురించి చెప్పాడు కదా పిల్లలు. అయితే ఈ వీరంతా ఎక్కడ ఉంది యూఫ్రటీస్ సిద్దెకెల్ నదుల దగ్గర అది నినివే భాగము ఉందని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే అసలు ఈ అశూరీలు అనేవాళ్ళు చాలా 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 వీళ్ళని ఇస్రాయేలీల మీద దాడి చేసి వాళ్ళే చెరగా తీసుకెళ్తారు కదా. ఈ అశూరీలు అనేవాళ్ళు ఎవరు పిల్లలు మనం నేర్చుకుందామా ఒకసారి మీరు చక్కగా వినండి జాగ్రత్తగా. ఈ అశూరీలు ఎవరు అనంటే మీకు అబ్రహాం గారు తెలుసు కదా పిల్లలు. అబ్రహాం గారి గురించి ఎంతమందికి తెలుసు మనకి కొద్దిగా తెలుసు. మళ్ళీ రాబోయే రోజులు అబ్రహాం గారి గురించి పూర్తిగా మనం నేర్చుకుందాం పిల్లలు. అబ్రహాం గారి భార్య పేరు శారా మనకు తెలుసు కదా. వాళ్ళకి ఆ తర్వాత ఇస్సాకు సంతానం అలా అలా అందరూ యాకోబు సంతానం వాళ్ళే ఇస్రాయేలీల గురించి మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అబ్రహాం గారికి ఈ అబ్రహాం గారు మళ్ళీ శారమ్మ గారు చనిపోయిన తర్వాత పెళ్లి తీసుకుంటారు అన్నమాట. పెళ్లి తీసుకున్నప్పుడు ఎవరు పుడతారు అప్పుడు కెతురా గారిని పెళ్లి తీసుకుంటారు. ఆ కెతురా గారి ద్వారా వచ్చిన వంశమే అశూరీయులు. చెప్పండి ఒకసారి అబ్రహాం గారు శారా గారు చనిపోయిన తర్వాత కెతురాని పెళ్లి తీసుకున్నప్పుడు ఆ కెతురా ద్వారా వచ్చిన సంతానమే అశూరీయులు. ఈ అశూరీలే ఇస్రాయేలీని మీద దాడి చేసి వాళ్ళని చెర తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి నినివేలోకి వెళ్ళిపోయారు పిల్లలు. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుని మాట వినలేదు. ఒక రోజు
వాళ్ళని 612వ సంవత్సరం క్రీస్తు పూర్వం అప్పుడు బబులోనీయుల చేత ఈ నినివే పట్టణం అంతా కూడా కూల్చబడిపోయింది పిల్లలు. మరి అయితే ఈ ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వెళ్ళినప్పుడు మరి అంతవరకు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తే ఈ వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ మర్చిపోయి ఏం చేస్తారు పిల్లలు, వాళ్ళందరూ మర్చిపోయి ఆ విగ్రహాల జోలికి వెళ్ళిపోయారు. దేవుని ఎరుగని తరము ఒకటి వచ్చింది పిల్లలు వీళ్ళందరూ కూడా. అప్పుడు కూడా యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఫరో గారు వెళ్ళిపోయారు, ఇంకో ఫరో వచ్చిన తర్వాత యోసేపుతో వచ్చిన వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మర్చిపోయారు, వాళ్ళందరినీ హింసలు పెట్టారు కదా ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు కదా పిల్లలు. అలాగే ఇక్కడ కూడా కొంతకాలం అయిన తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత చాలా సుఖభోగాలుగా ఉన్నారు, అన్ని ఐశ్వర్యాలతో ఉన్నారు, సంపదలతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు పిల్లలు, అన్ని సమృద్ధిగా ఉంది. అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, ఇష్టానుసారంగా ఉన్నారు పిల్లలు. మనం కూడా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని వదిలిపెట్టేస్తున్నామేమో కదా. కాబట్టి మనం ఏం చేయాలా, కష్టంలోనైనా సంతోషంలోనైనా దేవుని మర్చిపోకూడదు పిల్లలు, మర్చిపోతే అలా పనిష్మెంట్ మనకు వస్తుంది. మరి ఇశ్రాయేలీయులు అలా ఉండడం వల్ల లోబడకుండా ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు లోబడకుండడం వల్ల వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ వచ్చింది. అయితే ఏసై కూడా మన కోసం, మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని రక్షించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చారు, మనల్ని రక్షించారు పిల్లలు. మళ్ళీ ఏసై రాబోతున్నారు. అప్పుడు గనక నువ్వు ఇంకా అలానే ఉంటే నీకు పనిష్మెంట్ వస్తుంది. ఏంటి ఆ పనిష్మెంట్? మనకి నిత్య నరకము. పిల్లలు అర్థమైందా? మొదటిసారి ఏసై వచ్చినప్పుడు ఎవరైతే ఏసైని అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించడానికి వచ్చారు, క్షమించేశారు. మళ్ళీ వచ్చినప్పుడు మనం ఇంకా ఆయన చెప్పిన సువార్తను వినకుండా ఇష్టానుసారంగా ఉంటే మనం ఏమైపోతాం పిల్లలు, ఆయన శిక్షకు లోనైపోతాము, మనం నరకానికి వెళ్ళిపోతున్నాం. మరి నువ్వు ఎలా ఉన్నావు అని ఈ వాక్య గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. అయితే దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసేసారు పిల్లలు. ఒకసారి మళ్ళీ మనం బైబిల్ చూద్దామా పిల్లలు? ఒకసారి అందరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి. నహూము 15వ అధ్యాయంలో ఏం రాశాడో చూద్దాం. 15:1 ఏం రాశాడో చూద్దాం పిల్లలు. ఒకసారి 1వ అధ్యాయం 15వ వచనం, సువార్త ప్రకటించుతూ సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. కాబట్టి మనం ఏం చేయాలంట, సువార్తను ప్రకటిస్తే ఎంతో సుందరములు అని చెప్తారు పిల్లలు. మరి మనం ఏసైని గురించిన సువార్తను అందరికి ప్రకటిద్దామా? అంతేకాకుండా మీరు ఇష్టానుసారంగా ఉంటే ఎలా ఉంటారు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా, భయంకరమైన దేవుని మాటలు కూడా ఈ నహూము గ్రంథంలో ఉన్నాయి పిల్లలు. నేను చదివేస్తాను. 1వ 14వ వచనంలో ఏముంది అని అంటే, నీవు పనికి మాలిన వాడు గనక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను అని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇంకొక మాట 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా, నేను నీకు విరోధినై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నేను నీకు విరోధినే విన్నాను అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. అలాంటి మాటలు దేవుడు మనతో చెప్పకూడదు, సరేనా? అర్థమైందా? కాబట్టి ఈ రోజు నహూము గారి గురించి మనం విన్నప్పుడు ఏం చెప్తారంటే, పాపం చేసినప్పుడు మీకు పనిష్మెంట్ వస్తుంది, కాబట్టి మీరు దేవుని మాటకు లోబడండి అని చెప్తారు. వీళ్ళు వినలేదు. అప్పుడు యోనా గారు చెప్పినప్పుడు విన్నారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు వినలేదు, వాళ్ళు శిక్షించబడ్డారు పిల్లలు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు, మనం ఇందాక చదివాం కదా 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ద లార్డ్ ఈస్ గుడ్, ఇందాక చక్కగా చదివింది చెల్లి కదా, ఎ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, హీ కేర్స్ ఫర్ దోస్ హూ. ఓకే, హూ ట్రస్ట్ ఇన్ హిమ్. నాకు 1:7 ఓకేనా? ఈరోజు మనం చక్కగా ఈ వాక్య భాగాన్ని నేర్చుకున్నాము. మీకు అన్ని అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు. నహూము అంటే అర్థము ఏంటి పిల్లలు? ఆదరణ. నహూము ఎక్కడి వాడు? ఎల్కోషు వాడు కదా పిల్లలు. అయితే మరొకసారి, అష్షూరు రాజ్యానికి రాజధాని ఏది పిల్లలు? నీనెవే. అష్షూరు రాజ్యానికి రాజధాని ఏది? నీనెవే. మరి ఈ మహాపట్నం గురించి ఎవరెవరు ప్రవక్తలు ప్రవచించారు? యోనా గారు, నీనెవే గారు, ఇద్దరు ప్రవక్తలు ప్రకటించారు కదా. యోనా ప్రవచించిన ఎన్ని సంవత్సరాల తర్వాత నహూము గారు నినివే పట్టణం గురించి ప్రవచించారు? 100 సంవత్సరాల తర్వాత కదా.
The Lord is good అనేది ఏ వచనంలో ఉంది పిల్లలు? ఇప్పుడు మనం చదువుకుని ఇక్కడ కనిపిస్తుంది కదా, 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది కదా పిల్లలు. చాలా సంతోషం. ఈ రోజు మన నహూమ్ గారి గురించి చక్కగా కొద్ది మాటలు మనం నేర్చుకోండి. ఇంకా నేర్చుకోవాలంటే పెద్ద ప్రసంగాలు పిల్లలు. మనకి మళ్ళీ మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత చర్చ్ లో ఆ మాటలన్నీ మనం విందాం పిల్లలు, ఓకేనా? ఇప్పుడు హలో అక్క, ఇదేంట కదలట్లేదు? ఇంకొకసారి క్లిక్ చేయండి అక్క. అమ్మా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయమ్మా. ఏం పర్లేదు, ఏం కాదు, కదిలిందిగా, కదిలిందమ్మా. ఓకే ఓకే అన్న, థ్యాంక్. ఓకే పిల్లలు, మన కంఠస్థ వాక్యం ఇది పిల్లలు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. మీరు ఎంత వాక్యం రాయక్కర్లేదు, అందులో మీరు కొంచెమే వాక్యం రాసుకోండి. యెహోవా యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును అని రాసుకోండి తెలుగులో పిల్లలు, ఓకేనా? ఇంగ్లీష్ లో కూడా మీరు ఎంత రాయగలరో అంతవరకే రాసుకోండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ద లార్డ్ ఈస్ గుడ్, ఈ రిఫరెన్స్ ఎక్కడుందో ఎవరు చెప్పగలరు పిల్లలు? హ్యాండ్ రైజ్ చేయండి. అక్క చెప్పండి. అక్క మీదే సన్వి, అన్మ్యూట్ చేసుకో. చూడమ్మా చెప్పరానా అక్క. నాహోమ్లో ఫస్ట్ చాప్టర్ 7th verse అక్క, ఫస్ట్ బిట్. ఓకే చూద్దామా, మరి నీ ఆన్సర్ కరెక్ట్ కదా, చూద్దామా పిల్లలు అందరు చూడండి. వెరీ గుడ్. ఇంకొక ప్రశ్న చూద్దాం. నహూము అనగా అర్థం ఏమిటి? ఆదరణ అక్క. చూద్దాం, ఆన్సర్ చూద్దామా. ఆదరణ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అందరికి మేము తర్వాత ఇస్తాను ఇంకా క్లాప్స్, ఓకేనా? నెక్స్ట్ టైం అయితే. అక్షర రాజ్యానికి రాజధాని ఏది? క్యాపిటల్. ఓకే రూత్ అండ్ జాయ్ పాపం సైట్ ఆపుతున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నినివే. ఓకే, నినివే మహాపట్నం గురించి ప్రకటించిన ప్రవక్తలు ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్, యోనా ప్రవచించిన తర్వాత ఎంత కాలానికి నహూ నినివే గురించి ప్రవచించారు? 100 ఇయర్స్ తర్వాత అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్. ఓకే ఓకే, చాలా చక్కగా చెప్పారు పిల్లలు. మీరు రేపు మీరు చక్కగా మీరు మెమరీ వర్స్ రాసుకొని రండి, మరి నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా. మీరు ఇట్లా తయారు చేసుకొని రండి పిల్లలు, ఓకేనా? ఇట్లా తయారు చేసుకుని వస్తారు, చిన్న ప్రార్థన వచ్చేసింది. ఇక్కడ మీరు మెమరీ వర్స్ రాసుకోండి. అనిపిస్తుందా అక్క, చెమక్క, ప్రజల అక్క? కనిపిస్తుంది. ఓకే, ఇట్లా మీరు తయారు చేసుకోండి. ఆయన ప్రొటెక్షన్ లో మనం ఉన్నాం కదా పిల్లలు. మనకి ఇట్లా వేసుకొని క్యాప్ వేసుకొని లేకపోతే అంబ్రెల్లా వేసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి హాని ఉంటుందా? ఏమి ఉండదు కదా. ఓకే, అందుకని నేను చక్కగా తయారు చేసాను. నేను ఫోటో పెడతాను. ఓకే ఓకే, కనిపిస్తుంది. ఓకే, చిన్న ప్రార్థన మనం చేసుకున్నామా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదాలకు కారణపుత్రులైన మా ప్రభు, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు అయ్యా. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రములు. నహూము గారి గురించి మేము చక్కగా నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి, మీకు వందనములు. భయంకరమైన పాపములో మేము ఉన్నప్పుడు మాకు వచ్చే పనిష్మెంట్ ఏంటో మీరు చెప్పారు ప్రభు. మా కొరకు నువ్వు దిగి వచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. సువార్తను వింటూ కూడా మేము ఇంకనూ చెడు మార్గంలో ఉంటే అది నిత్య నరకమునకు దారితీస్తుంది కనుక ప్రభు తండ్రి, మమ్మల్ని దయతో క్షమించని, మా పాపం నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి. మీ రక్తంలో కడిగి మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నాం. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. వారందరూ కూడా ప్రతి దినము తండ్రి ఉదయం లేచి
ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ శ్రద్ధగా తండ్రి ప్రభా వారి పనులు చక్కపెట్టుకున్నట్టు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నాం. ఇదని వచ్చిన వారందరిని బట్టి, డానియల్ని బట్టి ప్రత్యేకంగా నీకు వందనం, నూతనంగా వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనములు, మా అందరినీ కూడా మా ముందు ఉండి నడిపిస్తున్న అందరిని బట్టి నీకు వందనములు. ఇంకనే నూతనమైన ఆలోచనలు దయచేయండి ప్రభా, అనేకమైన ప్రణాళికలు కలిగి ప్రభా నీ పరిచయలు ఎలా ముందుకు వెళ్లాలో మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. మృగములను క్షమించము, మా శోధనలో దృష్టి నుంచి తప్పించము, ఎందుకంటే మరి రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరం. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. The kingdom come on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive our trespasses as forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Uncle, unmute yourself. Paramutandhi yaka prema, manarakshakura yesu krishna kadputamana krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమా. ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్షరులు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారి సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి వారి కుటుంబాలు సదాకాలంతో వర్తిల్ల చేయను గాక. ఆల్ ద బెస్ట్ అమ్మా. Thank you.